దెయ్యం ఉందా లేదా అది శతాబ్దాలుగా మానవులలో నెలకొన్న ఒక అనుమానం మన చుట్టూ జరిగే అనేక సంఘటనలు మరియు మనకు సంభవించే వ్యక్తిగత అనుభవాలే దీనికి కారణం సాధారణంగా దేవుడిని నమ్మనివారు దెయ్యం కూడా లేదని భావిస్తూ ఉంటారు అదే దేవుడిని నమ్మేవారు ఖచ్చితంగా దెయ్యాన్ని కూడా నమ్ముతారు ఎందుకంటే మంచి శక్తి ఉండేటప్పుడు ఖచ్చితంగా దుష్ట శక్తి కూడా ఉంటుందని వారు భావిస్తూ ఉంటారు అయితే అన్ని ఆత్మలు మనుషులకు హాని చేయవు కొన్ని మాత్రమే మనుషులకు హాని చేస్తూ ఉంటాయి అలాంటి వాటినే ప్రాతాలుగా దెయ్యాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే మన చుట్టూ కోరిక తీరని ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అవి మనల్ని వెంబడిస్తున్నాయని మనపై వాటి యొక్క ఉనికిని చూపిస్తున్నాయి అని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు మన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అనడానికి కొన్ని రకాల సంకేతాలను కొంతమంది పరిశోధకుల యొక్క పరిశోధనల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం నంబర్ 1 నీడలు ఇది దెయ్యాల సినిమాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే బాగా వెలుతురు ఉన్న గదిలో మనం అకస్మాత్తుగా లైటింగ్ తగ్గిపోవడం లేదా ఉన్నట్టుండి కరెంట్ పోవడం ఇలాంటివి చూస్తూ ఉంటే మీ చుట్టూ ఆత్మలు ఉండే అవకాశం అనేది ఉంది మనం ఒక గదిలో ఒంటరిగా ఉండే సమయంలో మనకి తెలియకుండా ఏవేవో కొన్ని నీడలు మన వెంట పడుతూ ఉంటాయి ఇలాంటి నీడలు మనని తాకుతున్నప్పుడు మన మనసులో ఏదో తెలియని భయం మరియు ఆందోళన కలుగుతుంది ఇలాంటి నీడలు కూడా మన చుట్టూ ఆత్మలు మరియు దెయ్యాలు ఉన్నాయి అనడానికి ఒక సంకేతం నంబర్ 2 ఫోటోగ్రఫీ సాధారణంగా ఫోటోగ్రఫీ అనే దానిని మన పరిగణలోనికి తీసుకుంటే కనుక మీరు తీసిన ఫోటోని దానిని తీక్షణంగా మీరు పరిశీలిస్తే దానిలో కొన్ని విషయాలను గమనించినట్లయితే మన యొక్క ముఖం అనేది కొన్నిసార్లు అస్పష్టంగా కనిపిస్తుంది అలా ఎవరి ముఖం అయితే ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తుందో మీ చుట్టూ దెయ్యాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది నంబర్ 3 గొనుగుడు మాటలు మీ చెవుల దగ్గర ఎవరైనా నిరంతరం గొనుగుతున్నట్లుగా మీకు అనిపిస్తుందా చాలాసార్లు ఇది మీ ఊహ కావచ్చు కానీ కొన్ని రకాల పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం ఇది దెయ్యాల స్వాధీనానికి ముఖ్యమైన సంకేతం అని చెప్పారు నంబర్ 4 ఎవరైనా మిమ్మల్ని నిరంతరం చూస్తున్నట్లుగా మీకు అనిపిస్తుందా ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది మనం ఒంటరిగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలా అనుభూతి చెందడం అంటే మీకు ఇష్టమైన వ్యక్తి చనిపోయినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆత్మ అనేది ఎప్పటికీ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది నంబర్ 5 అసౌకర్యం అయితే సాధారణంగా మనం మన ఇంట్లో సౌకర్యంగానే ఉంటాం కానీ కొన్ని సందర్భాలలో మనం ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో కొన్ని సమయాల్లో మాత్రమే మనం ఇంట్లో అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటాం అలా మనం భావిస్తే కనుక మన చుట్టూ దెయ్యం వెంటాడే అవకాశం అనేది 100% ఉంది నంబర్ 6 శరీరంలో అలసట ఆత్మలు మీకు హాని చేయవు కానీ కొన్ని రకాల ఆత్మలు మీకు హాని చేస్తూ ఉంటాయి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై కొద్దిపాటి హానికర ప్రభావం ఉంటుంది మీ యొక్క శక్తిని అవి గ్రహించటం వల్ల మీకు ఎప్పుడూ అలసటగానే ఉంటుంది నంబర్ 7 నడుస్తున్నట్లుగా అడుగుల శబ్దం మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అడుగు జాడల శబ్దం వింటుంటే మీరు వింటున్నది దెయ్యాల శబ్దం అని మీరు గ్రహించండి ఈ పాద శబ్దాలు పెద్ద శబ్దాలు కావచ్చు అది ఎవరో నడుస్తున్నట్లు మీకు అనిపిస్తుంది లేదా మీ భయాన్ని చాలా సున్నితంగా ప్రేరేపిస్తుంది ఇలాంటివి కనుక మీ ఇంట్లో జరిగితే మీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని అర్థం చేసుకోండి నంబర్ 8 చిన్న చిన్న శబ్దాలు మీరు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ ఇంటి వెనుక తలుపు మీద లేదంటే వంటగదిలో లేదా బాత్రూమ్ యొక్క డోర్ల మీద ఎవరో గోకడం లాంటి శబ్దాలు విన్నట్లయితే మీ ఇల్లు ఆత్మలతో వెంటాడబడుతోంది అని అర్థం నంబర్ 9 ఉష్ణోగ్రతలు ఆకస్మికంగా తగ్గిపోవటం దీని వెనుక ఉన్న సిద్ధాంతం ఏమిటంటే ఆత్మలు ఒకే చోట ఉండాలి అంటే వాటికి ఎక్కువ వేడి అవసరం కాబట్టి అవి మీ గదిలో ఉన్న వేడిని గ్రహిస్తాయి మీ గదిలో ఉష్ణోగ్రత తగ్గటం మీరు అకస్మాత్తుగా గమనించినట్లయితే ఆ గదిలో దెయ్యాలు ఉన్నాయి అని మీరు ఖచ్చితంగా నిర్ధారించుకోండి నంబర్ 10 వస్తువుల మార్పిడి సాధారణంగా మీరు ఇంట్లో ఉంచిన వస్తువులు అకస్మాత్తుగా వేరే చోట దొరికితే లేదా కొంచెం కదిలితే ఆ ప్రదేశంలో ఆత్మల ఉనికి నిర్ధారించబడుతుంది ఆత్మ ఖచ్చితంగా ఉంది ముఖ్యంగా ఇంట్లో ఉన్న కొన్ని పాత్రలు మరియు కొన్ని రకాల వస్తువులు ఒక చోట నుండి వేరే చోటకు మారుతూ ఉండటం
ఇలాంటివి కనుక మీ ఇంట్లో జరుగుతూ ఉన్నట్లయితే ఏదో ఒక ఆత్మ మీకు తన ఉనికిని తెలియజేస్తూ ఉంది అని అర్థం. నంబర్ 11 పెంపుడు జంతువుల వింత చర్యలు. సాధారణంగా మీ ఇంట్లో పెంచుకుంటునేటువంటి పెంపుడు జంతువులైనటువంటి మీ కుక్క అకస్మాత్తుగా ఒక స్థలాన్ని చూసి ఆ స్థలానికి ఎదురుగా నిలబడి ఒకే వైపుగా అరుస్తూ ఉంది అని అంటే వాటికి అక్కడ ఏదో అతీత శక్తి కనిపిస్తుంది అని అర్థం. మీరు చూడలేని దాన్ని కూడా ఆ జంతువులు చూడగలుగుతాయి. సాధారణంగా ఈ జంతువులకు మానవుల కన్నా కొన్ని అదనపు శక్తులు ఉంటాయి. కాబట్టి అవి మానవులు చూడలేని ఆత్మలను సైతం చూడగలుగుతాయి. నంబర్ 12 మోస్ట్ ఇంపార్టెంట్, ఆత్మలు మిమ్మల్ని నేరుగా తాకలేవని ఒక సిద్ధాంతం ఉంది. కానీ కొంతమంది క్షుద్ర పరిశోధకులు చెప్తున్నది ఏమిటి అంటే కొన్ని రకాల ఆత్మలు మనల్ని తాకగలుగుతాయి. అవి మనల్ని తాకే ప్రయత్నం కూడా చేస్తాయి. దీనిలో భాగంగా మీ యొక్క జుట్టు అకస్మాత్తుగా లాగబడటం, మనల్ని ముందుకి లేదా వెనక్కి నెట్టేయటం, మనల్ని తాకినట్లు అనిపిస్తే మీ దగ్గర ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ఆత్మ ఉంది అని అర్థం. ఇవి మన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని మనకి తెలియజేసే కొన్ని రకాల సంకేతాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.